అనంతమైన ఈ సృష్టిలో ఎంతో సుందరమైనది శుభకరమైనది మన భూగోళం. అయితే మన భూగోళానికి ప్రమాదాలు తప్పలేదు. యుగాలకి పూర్వం రాక్షసులు చేసే అకృత్యాలకి భూమాత తల్లడిల్లిపోయింది. రాక్షసులు మహర్షుల తపస్సుని భగ్నం చేశారు. ఆశ్రమాలను తగులబెట్టారు. యజ్ఞవాటికలను చల్లాచెదరు చేశారు. ఎక్కడ చూసినా భీభత్స. రాక్షసుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రాణికోటి హాహాకారాలు మిన్నుముట్టాయి. సత్యానికి ధర్మానికి నిలువ నీడలేకుండా పోయింది. ఆ విపత్కర పరిస్థితిలో మానవాళిని రక్షించే శక్తిని మేల్కొల్పే సమయం ఆసన్నమైంది. రాక్షసుల అకృత్యాలని అడ్డుకోవటానికి దేవగణమంతా ఏకమై విష్ణుమూర్తిని చేరి శరణు వేడారు. పాహిమాం కాపాడు. భూదేవికి దుష్టుల బాధ ఎక్కువయింది. వాళ్లని శిక్షించడానికి నేను అయోధ్యారాముడిగా అవతారం ధరిస్తాను. నాకు తోడుగా మహాశివుడు వస్తాడు. నేను ఏదైనా సాయం చేయనా? వద్దు పార్వతి, నా 11వ అవతారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. అంటే వారు జంటగా మీరు ఒంటిగానా? అవును పార్వతి, ఈ హనుమ జీవనం రామసేవన. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీసతిములోక ఉజాగర్. రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. పరం జ్యోతి పరమేశం రుద్రం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, పవన పుత్ర బహుపాపల విత్రం, అందుకొనుమ వందన సహస్రం. మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ. మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ. మహావీర విక్రమ జరంగీ, కుమతి నివార సుమతి కేసంగీ, కంచన వరణ విరాజి సుదేశా, కానన కుండల కుంచిత కేశ, హాత వజ్ర ఓపజా విరాజే, కాందే ముక్త జనేయు సాజే, శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహా జగవందన. పరమశివుడి 11వ అవతారం హనుమంతుడు అంటే నేను. నా తండ్రి కేసరి వానర యువరాజు, నన్ను కన్న తల్లి అంజనాదేవి. నిజానికి ఆవిడ దేవలోకపు నర్తకి, ఆమె శివభక్తురాలు. ఒక శాపం వల్ల ఆమె దివి నుండి భూకి దిగి వచ్చింది. సంతానం కోసం తపస్సు చేస్తుండగా హఠాత్తుగా ఒకనాడు ఎవరది నన్ను తాకిందెవరు? ఎవరో ఉన్నట్టున్నారు. నేను అంజనా. నేనంటే? నేను వాయుదేవుడను. దేవి, నీ తపస్సు పండింది. మహాశివుని తేజాన్ని నీ గర్భంలో ఉంచుతున్నాను. నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఈశ్వరవర ప్రసాది, మహాశక్తిమంతుడు, వీరాధివీరుడు. ఇతడికి నేను రక్షకుడిగా ఉంటాను. అందువల్ల ఇతడిని పవనపుత్రుడిగా లోకం మన్నిస్తుంది.
అదే ప్రభు, నీ తేజంతో హనుమంతుడు శ్రీరామ భక్తుడిగా భూతలంపై జన్మించాడు. ఇక అంతా మంగళకరమే శుభకరమే. నారాయణ నారాయణ. నేను వెంటనే వెళ్ళి దీవెనలు అందిస్తాను, ఆశీర్వదిస్తాను. ప్రణామాలాచార్య, ఆశీనులు కండి. మా కుమారునికి నామకరణం చేయండి. శుభమస్తు. బాలుడి జన్మనక్షత్రం చాలా శ్రేష్టమైనది. చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి మంగళవారం నాడు జన్మించాడు. ఆ ముహూర్తాన సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. అందువల్ల నా లెక్కల ప్రకారం ఈ బాలకుడి పేరు మారుతి అయితీరాలి. మారుతి చక్కని పేరు. మరి మా కుమారుని భవిష్యత్తు చెప్పండి ఆచార్య. అద్భుతం. ఇతడు కారణజన్ముడు, మహత్కార్యాలను సాధిస్తాడు. అమ్మ నన్ను అల్లారు ముద్దుగా పెంచింది. నేనంటే ఎంత ముద్దో అంతకంత భయం కూడా ఉండేది అమ్మకి. ఎందుకంటే నేను ఎంత బుద్ధిగా ఉండేవాడినో అంత అల్లరివాడిని కూడా. నాకు బాగా గుర్తు ఓనాడు, దూరంగా చిటారు కొమ్మల్లో ఓ దూర మామిడి పండు కనిపించింది. నోరూరింది, వెంటనే తినాలనిపించింది. అంతే జామ్మ నిర్వేశాను. మామిడి పండు తినేస్తాను. ఎక్కడికి ఎగురుతున్నాడు? అమ్మో, సూర్యుడి వైపుకే. అదిగో అక్కడిది మామిడి పండు. అనూరా, ఎవరది ఇటువైపు వస్తున్నాడు? అయ్యో, మీ వేడికి కాలి మాడిపోతాడు. అనూరా, రథాన్ని ఆపు. మనం ఆగినా వాడాగేలా లేడు. ఆ బాలుడు సామాన్యుడు కాడు, మారుతి శివదేవుడి అవతారం. ధన్యోస్మి బాలపరమేశ్వర. పండేది నన్ను చూసి తాము ఫలం అనుకున్నారు, కానీ తమను చూసి నేను శివం అని తెలుసుకున్నాను. మారుతి, మారుతి ఎక్కడ దాగేవరా? తమరా. దేవి భయపడకు, మారుతి క్షేమమే, వస్తాడు. వందనం వాయుదేవా. సూర్య రెచ్చిపోకు, ఈ రాహువు నిన్ను మింగే వేళయింది. సూర్య, నీ వెలుగును నేను చీకటి చేస్తా. మహేంద్ర, నన్ను రక్షించు, నన్ను రక్షించు. నేను సూర్యుడిని మింగబోతే వాడు నన్నే నవిలి మింగేలా ఉన్నాడు. ఎవడు వాడు? అరి వీర భయంకరుడు, వాడు మీకే ప్రమాదం. నాక అసంభవం. పద రాహు, వాడి పని పడతాను. వీడా? ఈ బసిపాపడా? కాదు, చిత్తర పిడుగు. అదిగో వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. హే వజ్రాయుధమా, గజాస్త్రమా, ఇప్పుడెవరు దిక్కు? మారుతి. నాయనా, మారుతి. లే నాయనా. వాయుపుత్రుడికే ఊపిరి కరువా, తక్షణం గాలి బంధిస్తాను. భూమండలానికే ఊపిరి అందకుండా చేస్తాను. గాలి లేనందువల్ల భూమి మీద జీవకోటి గిలగల్లాడిపోయింది, ప్రాణాలు పోతున్నాయి. ముల్లోకాలు అల్లకల్లోలం అయ్యాయి, దేవతలు కూడా కలవరపడిపోయారు. వాయుదేవ శాంతించు. ఇంద్ర, ఎందుకింత ఘోరం చేశావు? క్షమించు వాయుదేవ, నేను అపరాధిని. లే బజరంగబలి. Ha ha ha.
మారుతి. మీరంతా ఎవరు? ధన్యోస్మి బ్రహ్మదేవ. జీవకోటికి గాలిని అందించి కాపాడండి వాయుదేవ. మీ ఆనతిని శిరసా వహిస్తాను. ఈ బాలుడు భూమిపై ఎన్నో ఘనకార్యాలు గొప్ప పనులు చేయాలి. దేవతలారా, ఇతడికి మీ మీ శక్తులను ప్రసాదించండి. చిరంజీవి, ఇకపై నా వజ్రాస్త్రమే కాదు ఎలాంటి అస్త్రశస్త్రాలు ఆయుధ శక్తి నీకు హాని చేయలేవు. నీకు అగ్నిలోని తేజస్సును శక్తిని ఇస్తున్నాను. నీవు తలుచుకున్న రూపాన్ని ధరించగల కామరూప విద్యను నీకు ప్రసాదిస్తున్నాను. కుబేరా, నీవు సర్వశత్రుంజయమైన ఈ గదాదండం నా కానుక. పవనపుత్ర హనుమా, నా బ్రహ్మ విద్యను నీకొసగుతున్నాను. నిన్నే అస్త్రాలు ఏమీ చేయలేవు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవా ధన్యోస్మి, కృతజ్ఞుణ్ణి. చింతించకు అంజనా, అడుగో నీ పుత్రుడు మన మారుతి. ఇడుగో అంజనా నీ పుత్రుడు. సందర్శించి వస్తున్నాను ప్రభు. ఏమిటి విశేషాలు నారదా? నారాయణుడు అయోధ్యారాముడైనాడు. సూర్యదేవుని వద్ద విద్యనభ్యసిస్తున్న మన హనుమ ఇక రామబంటు కావడమే తరువాయి. హనుమ, నా వద్ద సకల విద్యలు గ్రహించావు. ధన్యుడను గురుదేవా. గురుదక్షిణగా నువ్వు నాకేం సమర్పించుకుంటావు? మీరు కోరింది సుగ్రీవుణ్ణి కాపాడాలి. సుగ్రీవుడెవరు? నా కుమారుడే. మీ ఆనతి శిరసాధరిస్తాను. Hey!
అనర్థం జరిగిపోయింది నారద. ఏం జరిగింది? మన హనుమని. హనుమకి ఏమైంది? ఒక ఋషి శపించాడు ప్రభు. ఏమని నారద? హనుమ తన శక్తియుక్తిని మర్చిపోయేటట్లు. మరిప్పుడు ఎలా స్వామి? దేవి చింతించకు, ఇప్పటికిదే మంచిది. అవసరమైనప్పుడు తగిన వారు గుర్తు చేస్తే అన్నీ తిరిగి వస్తాయి. నారాయణ నారాయణ. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నన్ను తన వద్దకు రప్పించుకుంటున్నాడు. ఇది నా జీవితానికి కొత్త మలుపు. వందనం ప్రభు. నాయన, నీ జీవితానికి పరమార్థం ఏమిటో తెలుసా? జ్ఞానం, భక్తి. అవును కదా స్వామి? సరిగా చెప్పావు. జ్ఞానం నీకు లభించింది, ఇక భక్తి. అది సాధించడానికి శ్రీరామచంద్ర ప్రభువుని కలవాలి. అందుకు మార్గం? మనం అయోధ్యకు చేరాలి. ఆ త్రినేత్రుడు నన్ను తైతక్లాడే కోతిగా మార్చాడు. మరి ఆయన కూడా మారాడు. కోతులు ఆడించేవాడిగా, తను ఆడించేవాడు, నేను ఆడేవాడిని. ఆట మొదలయ్యింది. హనుమన్నా, దొరగారికి మొక్కరా, బలిరా బలి, ఆట చూపించరా. కోతినేం చేసుకుంటావు రామా? దాంతో ఆడుకుంటాము. అది కాదు రామా, నాకు కోతే కావాలి. అలాగే రామా, ఆడుకుందువు గర్లే.
మంత్రివర్య. చూడబ్బి. చెప్పండి సామి. రాజుగారు పిలుస్తున్నారు. ఎందుకు సామి? అబ్బాయి గారికి నీ కోతి కావాలట. కానీ దొరా, ఈ కోతిని. నీకు కావలసినంత ధనం తీసుకో. అమ్మను దొరా, అమ్మను. ఏం? నాకు సొమ్ములు గిమ్ములు వద్దు దొరా. మరి నీకేం కావాలి? అబ్బాయి గారు, నాకు మీ మాట కావాలి. ఏం మాట? ఈ కోతి నా బిడ్డలాంటిది. దీన్ని ఎప్పటికీ మీ గుండెల్లో పదిలంగా ఉంచుకోవాలి. అలాగే మన నాన్న ఇస్తాను ఏమని పిలవాలి? హనుమ. హనుమ? ఓ, ఆడపాటల్లో ఎన్నో రోజులు హాయిగా దొరికిపోయాయి. శ్రీరామచంద్రుడు, నేను ఎంతో దగ్గర స్నేహితులం అయ్యాం. చూడండి, ఇప్పుడు గాలిపటం ఎలా ఎగురుతుందో. చాలు, నువ్వు అడవికి వెళ్ళు. నీ ధర్మాన్ని పాటించు. కొంతకాలం తర్వాత కలుసుకుందాం. రామనామ జపమే నా ఊపిరి, నా ఆహారం. అలాగే పెరిగి పెద్దవాడినయ్యాను. మహాసుడు ఆజ్ఞానుసారం ఓ మహాయోధుని కలుసుకున్నాను. స్వామి తమరు. నేను సుగ్రీవుడను, కిష్కిందకు రాజైన వాలికి స్వయానా తమ్ముడను. నేను హనుమంతుణ్ణి, కేసరి అంజనాదేవుల కుమారుణ్ణి. ప్రణామం. పద హనుమ, మా అన్నగారికి నిన్ను పరిచయం చేస్తాను. అన్నా, ఇతడు నా స్నేహితుడు హనుమ. కిష్కిందకు ఇదే నా స్వాగతం. ధన్యుణ్ణి. నా తమ్ముడు మిత్రుడు, నాకు మిత్రుడే. వాలితో పాటు ఆ సీమలో అందరూ నన్ను ఆదరించారు. కానీ ఇక్కడ కూడా రాక్షసుల పీడ తప్పలేదు. ఒక రాత్రి మాయావి అనే రాక్షసుడు వాలిపై దండెత్తి వచ్చాడు. ఓరి వాలి, రా బయటికి. ధైర్యం ఉంటే నన్ను ఎదిరించు, లేదంటే తోక ముడుచుకుని కిసికింద నాకు అప్పగించు. ఓరి వాలి, ఈ రోజు నా చేతిలో నీకు చావు మూడింది. కాదురా, నీ చావు నా చేతిలోనే. నిన్ను చంపకపోతే నేను వాలినే కాదు. అన్నా, ఒంటరిగా వెళ్ళదు. అన్నా, నేను వస్తున్నాను, ఆగు. వీరికి పొంద ఆగరా, ఆగు. పారిపోతానే, ఆగు. పారిపోయేవాడితో నీకెందుకు? వదిలే, ఆగు. నేను లోనికి వెళుతున్నాను. అన్నా,
నేను మీతో లోపలికి వస్తాను. వద్దు, వాణ్ణి చంపడానికి నేను చాలు. మీకేదైనా అయితే తమ్ముడా, నువ్విక్కడ 10 దినాలు వేచి చూడు. ఆ లోపల రాకపోతే ఇక మీ అన్న లేడని తెలుసుకో. అన్నా, అంత మాటలకు మీకేం జరగదు. నాకు ఆపద వస్తే కిష్కిందకి వెళ్లి రాజ్యాన్ని పాలించు. అన్న ఆనతి ప్రకారం సుగ్రీవుడు గుహ బయటే వేచి ఉన్నాడు. గదాయుద్ధపు పోరాటం భయంకరంగా సాగుతుంది. పక్షం కాదు, మాసం గడిచింది, వాలి జాడలేదు. హఠాత్తుగా ఓ రోజు భగవంతుడా, ఏమిటిది? నా అన్న వాలి మరణించాడా? దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా పెద్ద బండతో గుహద్వారాన్ని మూసివేశాడు సుగ్రీవుడు. అన్న ఆజ్ఞ ప్రకారం రాజయ్యాడు. కాని ఓనాడు, ద్రోహి, కిరీటం పైన రాజ్యం పైన నీకంత మోచుంటే నన్ను అడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా. అన్నా, అన్నా, నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, నేను ఇంకా బతికే ఉన్నాను. నీకు చావు మూడింది పాపి. అన్నా, నా మాట విను, నేనే తప్పు చేయలేదు. ఇంకా వినేదేంటి? నిన్ను చిత్రవధ చేస్తాను. మీ ఆజ్ఞ ప్రకారమే పక్షం రోజులు ఎదురు చూశాను. మీ ద్రోహి, తమ్ముడివి కాబట్టి వదిలేశాను, ఇకపై కిష్కిందలో కనిపించకు. పీరికి పొందా. రామధ్యానంలో ఉన్న నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు. జరిగింది వివరించి సుగ్రీవుడు శరణు కోరాడు. నేను అభయమిచ్చాను. హనుమా, ఇక నీ రక్షణలో నాకే భయమూ లేదు. ఆ విల్లంబులు ధరించిన వీరులెవరు? ఒకవేళ నన్ను చంపడం కోసం నా అన్న వాలి పంపించిన వారు కారు కదా. వీరులకు వందనం. ఈ అరణ్యానికి ఎలా వచ్చారు? హే విప్రోత్తమ, మేము అయోధ్యరాజు దశరథుని పుత్రులం. నా తమ్ముడు లక్ష్మణుడు, నేను రాముడను. హే రా, మన్నించండి ప్రభు, తమరిని గుర్తుపడ్డ జాలకెలా మారువేషంలో వచ్చాను. హనుమాన్, మనం కలుసుకోవడం ఈశ్వరేచ్ఛ. ధన్యుణ్ణి. కానీ ఈ అరణ్యంలో మీరిలా? మేమీ అడవిలో 14 ఏళ్లు వనవాసం చేస్తున్నాం. సీతామాతను వెతుకుతున్నాం. సీతమ్మ తల్లినా? ఆమెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళదాం. సుగ్రీవుడెవరు? నా మిత్రుడు, మనకు సహాయం చేస్తాడు. అయితే పద. మనం చాలా దూరం పయనించాలి. మీరిరువురు నా భుజాల మీద ఆశీనులకండి. జై శ్రీరామ్. సుగ్రీవ, వీరు మన ప్రభువు శ్రీరాముడు, వారి తమ్ముడు లక్ష్మణుడు. వందనాలు ప్రభు. సుగ్రీవ, హనుమ నీ కథనంతా మాకు వివరించాడు. నాకు మీ సాయం కావాలి స్వామి. అవశ్యము, నీ రాజ్యాన్ని, నీ భార్యని నీకు చేకూర్చుతాను. సుగ్రీవ, నీవు కూడా స్వామికి సహాయం చేయాలి. అవశ్యం. నేను మీకు సాయం చేయడమా? ఆపదలో అందరూ సాయపడగలరు. ప్రభు, మేమందరం సీతామాతను వెతకడంలో సహాయం చేస్తాం. కానీ ప్రభు, నేను అవుతావు సుగ్రీవ. నీ సోదరుడు వాలిని యుద్ధానికి పిలువు. ఓరి వాలి, రారా, బయటకు రా. నా రాజ్యాన్ని నా రాణిని నాకు అప్పగించు. రారా ద్రోహి. నీకెంత ధైర్యం? నీ అంతు చూస్తాను. రక్ష, రక్ష, రక్ష. ప్రభు, నాకు సాయం చేయలేదేం ప్రభు? మిత్రుడా, వాలి నీవు ఒకే రూపంలో ఉన్నారు. నేను గుర్తించలేకపోయాను. ఇదిగో ఈ మాలని ధరించు. మళ్ళీ యుద్ధానికి వెళ్ళడమా? నిర్భయంగా. ఆజ్ఞ. మూర్ఖుడా, మళ్ళీ వచ్చావా? ఈసారి నీకు చావు. ఎంత పని చేసితివి రామా, నీకిది న్యాయమా సార్వభౌమా? నీవు నీ తమ్ముడి రాజ్యాన్ని, భార్యని లాక్కొని పెద్ద నేరం చేశావు. ఆ నేరానికి శిక్ష తప్పదు. చింతించకు సోదరి. శ్రీరామా, నీ కుమారుడు అంగదుణ్ణి నేను కాపాడతాను. అన్నా, మన్నించు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించాడు. కాలాలు గడిచిపోతున్నాయి, ఋతువులు మారిపోతున్నాయి. కొత్తగా వచ్చిన సుఖాలలో మునిగి తేలుతూ ఇచ్చిన మాట మరిచాడు సుగ్రీవుడు. లక్ష్మణుడికి ఓర్పు నశించింది. కోపంతో రాజసభకు వెళ్ళాడు. స్వాగతం, కూర్చోండి ప్రభు. సుగ్రీవా,
మేమిక్కడికి తీరిగ్గా కూర్చోవడానికి రాలేదు. కోపమేల లక్ష్మణ? తెలియదా, సీతామాత జాడ తెలుసుకుందామని చెప్పావు, మరచిపోయావా? హనుమా, సెలవేయండి మహారాజా. నీవు వెంటనే మన సైన్యానికి, వానర భల్లూక సేనకి నా సందేశాన్ని అందించు. తక్షణమే అందరినీ సమావేశపరచు. ఆ రాజ సందేశం నేను తెలియపరచగానే ఎక్కడెక్కడి వానర భల్లూక సేనలు కదిలి వచ్చి శ్రీరామచంద్రుడి ఎదుట నిలిచాయి. వానర వీరులారా, శ్రీరామ పత్ని సీతామాతను రాక్షసులు అపహరించి ఎక్కడో బంధించి ఉంచారు. మీరు భూమండలం అంతా వెతకాలి. శూరాధిశూర యువరాజ అంగద, జాంబవంత, నల, నీల వీరాధి వీరులారా, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. అంజనీ పుత్ర హనుమ, మహాశక్తి సంపన్నుడా, నీ సూక్ష్మబుద్ధితో ధైర్య సాహసాలతో మన వాళ్ళందరికీ దారి చూపుతూ సీతమ్మ ఆనవాలు తీసుకునిరా. దీవించండి ప్రభు, సీతమ్మ జాడతో తిరిగి వస్తాను. ఈ అంగుళిని అందుకో హనుమ. సీత కనిపించిన వేళ ఆమెకు నా గుర్తుగా ఈ ఉంగరాన్ని చూపించు. నిన్ను నా వాడిగా ఆమె తెలుసుకుంటుంది. మేము వెంటనే సీతామాత కోసం బయలుదేరి సుగ్రీవ సేన నేల నాలుగు చెరగులా వెతికింది. కొండలు, కోనలు, పల్లెలు, పట్టణాలు ఎన్నో ఎన్నెన్నో, కాని సీతమ్మ జాడ తెలియలేదు. అరే, ఏమిటది? ప్రణామం. రామపత్ని సీతాదేవి కోసం వెతుకుతున్న మాకు సహాయం చేయగలవా? అవశ్యం, నేను మిమ్ములను సాగర తీరానికి చేర్చుతాను. రాక్షసులు సీతామాతతో సముద్రం దాటి వెళ్లారు. కృతజ్ఞుని మాత. క్షణాలలో సాగర తీరం చేరుకున్నాం. ఎటు చూసినా అంతులేని సముద్రం. ఎలా వెళ్ళటం? మనం దక్షిణ దిశ చివరి భాగానికి చేరుకున్నాం. అయినప్పటికీ మనకు సీతమ్మ జాడ తెలియరాలేదు. తెలుసుకునే తీరాలి. ఆహా, ఓహో, విందు భోజనం నా కోసం అమరింది. వానరాలు, ఎలుగు బంట్లు, భలే భలే పసందైన విందు. తనివి తీరా తిని. ఎవరు నువ్వు? నేను సంపాతిని. అంటే నీ సోదరుడు జటాయువు సీతామాతను కాపాడటం కోసం ప్రాణాలర్పించాడు కదూ. ఆ ఏమిటి, నా తమ్ముడు జటాయు ఇక లేడా? నమ్మలేను. అవును సంపాతి, ఇది సత్యం. రామచంద్ర ప్రభు స్వయంగా జటాయుకు దహన క్రియలు జరిపించారు. సరే, అయితే జటాయులాగే నేను కూడా రామకార్యానికి సాయం చేస్తాను. సీతామాత ఎక్కడ ఉందో నాకు తెలుసు. సీతామాత ఎక్కడ? రావణుడి లంకలో అతడు చెరపట్టాడు. అప్పు, లంక అనేది ఈ మహాసముద్రానికి ఆవలి దగ్గర ఉంది. ఈ కడలి దాటి వెళ్ళగలమా? నేను దాటగలనేమో గాని తిరిగి రాలేను ముసలివాడిని. నేను ప్రయత్నం చేస్తాను, కానీ వెళ్ళగలనో లేదో. నిజమే అంగదా, ఇది నీ శక్తికి మించిన కార్యం. కానీ నేను మాత్రం ఎటూ పాలుపోక ఒంటరిగా కూర్చున్నాను. చిన్ననాటి శాపం వల్ల నా శక్తుల గురించి నాకు తెలియదు కదా. హనుమ, ఇక నీవే వెళ్ళాలి. నేను సిద్ధమే, కానీ నాకు అంత శక్తి ఉందా? నీకు అపారమైన శక్తులున్నాయి. ఒక మహత్కార్యం సాధించడానికి నీవు జన్మించావు. అది దేవతల నిర్ణయం. ధైర్యం తెచ్చుకో, ఉత్సాహం పుంజుకో. జై ఆంజనేయం, జై వాయుపుత్రం, విజయంతో తిరిగిరా. హనుమాన్, అలసి ఉన్నావు, కాసేపు ఇక్కడ శ్రాద్ధ తీర్చుకో. వద్దు మైనాక, ఒక్క క్షణం కూడా శ్రాద్ధ తీరలేను. రామకార్యం సాధించే వరకు విశ్రాంతి లేదు. జై శ్రీరామ్. ఆగు, చాలా ఆకలిగా ఉంది, రా. అడ్డు రాకు తల్లి, నేను సీతామాత జాడ తెలుసుకునేందుకు వెళుతున్నాను. దయచేసి నన్ను వెళ్ళని. నీకు ఉన్న దారి నా నోరే. అలాగే, ఆ దారి వెంటే వెళ్తాను. Mm-hmm.
నాగమాత, నీ కోరిక తీరింది, ఇక నన్ను వెళ్ళని. నీ చతురత అద్భుతం, నీ శక్తిని మేధస్సుని మెచ్చుకుంటున్నాను హనుమా. నీవు తలపెట్టిన రామకార్యం తప్పక నెరవేరుతుంది. జై శ్రీరామ్. ఆహా, సుందర వనాలు, పక్షుల కిలకిలా రావాలి. ఏమది మెరిసిపోతుంది? ఓహ్, ఇదేనా బంగారు లంకా నగరం? సూర్య భగవానుడికి నమస్కరించాను. ఆయన నా మాట మన్నించి సముద్రంలోకి జారుకున్నాడు, చీకటి ఏర్పాటు చేశాడు. ఆ చుక్కల వెలుగులో వెతకటం ఆరంభించాను. లంకలో నాకు అడ్డు తగిలిన తొలి రాకాసి లంకిణి, కాపలా కాసే నిశాచరి. రావణుడి అంతఃపురం, మరి సీతం ఎక్కడ? దుష్ట రావణుడు తన రాణితో నిద్రించుచున్నాడు. రావణ మందిరంలో రామనామమా? జై శ్రీరామ్. బ్రాహ్మణోత్తములకు ప్రణామాలు. తమరెవరు? నేను విభీషణుడను. నా దౌర్భాగ్యం వల్ల రావణునకు తమ్ముడినైనాను. తమరు? నేను హనుమంతుడాను, శ్రీరామ బంటును. తమరా, ఆశీర్వదించండి. లే విభీషణ. సీతామాతకు ఏ సహాయము చేయలేకపోయాను, అందుకు చింతిస్తున్నాను. చింతవలదు విభీషణ. సీతామాత ఇప్పుడు ఎక్కడ ఉన్నదో చెప్పగలవా? అశోకవనంలో ఉంది. వెంటనే వెళతాను. అశోకవనం చేరిన నాకు దేనవదనంతో రామచంద్ర ప్రభును తలుచుకుంటున్న సీతమ్మ తల్లి కనిపించింది. హే రామచంద్ర ప్రభు, ఈ దీనురాల్ని కాపాడు స్వామి. సరిగ్గా ఆ సమయానికే దుష్ట రావణుడు ప్రవేశించాడు. సీత, స్వామి రామచంద్ర, నన్ను రక్షించు. రాముడా, మరిచిపో నీ రాముణ్ణి. వాడు రక్షించగలవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. వస్తారు, తప్పక వస్తారు. దుష్టుడా, నీకు వారి చేతిలో శిక్ష పడుతుంది. నన్ను, ఈ లంకేశ్వరుణ్ణి ఓ నరుడు శిక్షించడమా? సీత, నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను నాదాన్ని చేసుకోగలను. కానీ నిన్నేనాడు బాధించలేదు. అలాగని ఇలా ఎదురు చూస్తూ కూర్చోలేను. ఇదే నా హెచ్చరిక. నువ్వు నా దారికి రాకపోతే నిన్ను ఖండ ఖండాలుగా నరికి వండుకు తింటాను. ప్రభు, స్వామి, మీరిప్పుడొస్తారు, నేను ఈ నరకం భరించలేను. ఊరుకో తల్లి, నీకు త్వరలో మంచి రోజులొస్తాయి. నీ స్వామి నిన్ను చెరవిడిపించి తీసుకువెళ్తాడు, చింతించకు. నీకు త్వరలో మంచి రోజులొస్తాయి. నీ స్వామి నిన్ను చెరవిడిపించి తీసుకువెళ్తాడు, చింతించకు. జాము గడిచే కొలది కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలందరూ ఒక్కొక్కరే నిద్రలోకి జారుకున్నారు. శోక సముద్రంలో మునిగి ఉన్న సీతమ్మ తల్లికి రామ సందేశం అందివ్వడానికి ఇదే సరైన సమయం. ఇది నా పతిదేవుని అంగుళీయకం. ఇది నా కళ, భ్రమ లేక ఆ రావణుడి మాయాజాలమా? హే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. స్వామి, ఏమిటిదంతా?
తల్లి వందనం. నా పేరు హనుమాన్. రామబంటుగా సందేశాన్ని తీసుకొచ్చాను. హనుమా, నిజమా? నా పతిదేవుడు ఎలా ఉన్నారు? అహర్నిశలు నిన్నే తలుస్తున్నారు మాత. మీరు ఏమాత్రం దుఃఖించకండి. రామప్రభువు వస్తారు. ఈ చెర నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఎలా రాగలరు? ఇదంతా రాక్షస సేనావలయం. మాత, ఆజ్ఞాపించండి. మిమ్మల్ని ఈ క్షణమే నేను తీసుకువెళ్తాను. వద్దు, అది పరువు కాదు. మీతో ఏకీభవిస్తాను. తల్లి ఆకలి దహించి వేస్తుంది. వెళ్ళి పళ్ళారగించు నాయనా. చెట్లన్నీ కూల్చేసి వనమంతా నాశనం చేసింది మహారాజా. నోర్మూయి, జంబుమాలి, నువ్వు వెళ్లి ఆ కోతి తన ఖండించి తీసుకురా. ఆజ్ఞ మహారాజా. మా ఆట కట్టించడానికి జంబుమాలి సైనికులతో వచ్చాడు. వాడితో ఆటకు నేను సిద్ధమే. జై శ్రీరామ్. మహారాజా, జంబుమాలిని కోతి చంపేసింది. ఘోరం! అక్షకుమార, వీర సైనికులతో వెళ్లి వాణ్ణి తీసుకురా ప్రాణాలతో. అలాగే నాన్నగారు. మహాప్రభు, అక్షకుమారుల వారు ఘోరమరణం పాలయ్యారు. అసాధ్యం! మహారాజు కుమారుడికి ఒక కోతి చేతిలో చావా! ఆ దుర్విధి! నేనే స్వయంగా వెళ్లి ఆ కోతిని ఖండఖండాలుగా నరికి. తమకంత శ్రమ వద్దు తండ్రి గారు, వాడిని నేను పట్టి తెస్తాను. వెళ్ళు మేఘనాద, విజయుడవై తిరిగిరా. మేఘనాదుడు మహావీరు, శస్త్రాస్త్ర కోవిదుడు, మాయావి. జై శ్రీరామ్. కాచుకో. ఓ బ్రహ్మాస్త్రం, నేను దీన్ని గౌరవించి లొంగిపోవాలి. ఎంతటి వారినైనా దండించగల బ్రహ్మాస్త్రం నాకు మాత్రం హాని చేయకపోగా నా చుట్టూ ఒక రక్షణ కవచమై వెలిగింది. బంధించండి. నేనే స్వయంగా వస్తాను. రాజసభలో అడుగు పెడుతూనే అనుకున్నాను ఈ దానవుణ్ణి మట్టి కరిపించి సర్వనాశనం చెయ్యాలని. తండ్రి, నరవానరాన్ని తెచ్చాను. నువ్వు నరుడివా వానరుడివా? శ్రీరామ దూతను, పేరు హనుమాన్. లంకలో కాలు పెట్టడానికి నీకెంత ధైర్యం? రామపత్రిని ఎత్తుకురావడానికి నీకెంత ధైర్యం? ఏమన్నావు? భర్త లేని వేళ భార్యను దొంగిలించిన చోరుడా రావణుడా? సమయం మించిపోలేదు. శ్రీరాములకు క్షమాపణ చెప్పు. నువ్వు నీ బలగం బాగుండాలంటే సీతామాతను ఇప్పుడే ఈ క్షణమే సగౌరవంగా అప్పగించు. ఎంత పొగరు నీచ వానరమా! ఓం నమ శివాయ. నిన్ను సర్వనాశనం చేస్తాను. క్షమించండి మహాప్రభు, లంకా నగరానికి దూతగా వచ్చిన వారిని వధించడం తమకు ధర్మం కాదు.
అవసరమనుకుంటే దండించండి, గాని మరణశిక్ష తగదు. కోతికి తోకే ప్రాణం, వీడి తోకకి నిప్పంటించండి, బుద్ధి వస్తుంది. బుద్ధి రావాల్సిందే రావణ, కాని నాకు కాదు నీకు. ఆడిస్తాను ఒక ఆట, అందుకో. పొడుకో 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 పట్టుకో. అరే దొరికిపోయానే, చూపిస్తా వీళ్ళకి నా తమాషా. మంత్రులారా, మీ దుస్తులు కూడా. సోదర, ఇతడు సాధారణ వానరుడు కాదు, ఇతడిని విడిచిపెట్టడం మంచిది. ఈ పొగరుబోతు కోతిని విడిచిపెట్టడమా? చావచ్చిత కొట్టాలి. భటులారా, తోకకి నిప్పట్టించండి. అమ్మా, హనుమాన్ తోకకి నిప్పంటించారట. హే అగ్ని భట్టారక, హనుమను రక్షించు, అతని పట్ల చల్లగా ఉండు. హనుమని అగ్ని రక్షిస్తాడు, కాని లంకని ఏ దేవుడు రక్షించగలడు? బంగారు లంక సిరి సంపదలను, రావణాసురుడి పొగరను తగలబెట్టి బూడిద చేసి సీతామాతకు చెప్పి వెళదామని వచ్చాను. అమ్మా, శీఘ్రంగా ప్రభులు వారితో తిరిగి వస్తాను. సాధ్యమైనంత త్వరగా రమ్మని స్వామికి నా మనవిగా చెప్పు. చిత్తం. ఇదిగో ఈ చూడమణిని నా గుర్తుగా వారికివ్వు. తప్పకుండా, సెలవిప్పించండి. స్వాగతం హనుమా. ఏం జరిగింది? సీతామాతను చూశావా? చూశాను జాంబవంత. హనుమా, చాలా సంతోషం. అయితే మనం వెంటనే వెళ్ళి రామయ్యను కలవాలి. సీతామాత ఈ చూడమణిని ఆనవాలుగా పంపింది. సీత ప్రభు, సీతామాత లంకలో రావణుడి బందీగా. సఖుడా హనుమా, ప్రభు ఆలింగనంతో నా జన్మ ధన్యమైంది. అన్నా, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా లంకకు బయలుదేరుదాం. అవును లక్ష్మణ. సుగ్రీవ సిద్ధమేనా? సర్వం సిద్ధంగా ఉన్నాయి స్వామి, మీ ఆజ్ఞే తరువాయి. క్షమించు సోదర, హనుమంతుడి హితవు వినుంటే లంకకు చేటు తప్పేది, సర్వనాశనం కాకుండా. సర్వనాశనమా? సోదరా నవ్వకు, ఇంకా సమయం ఉంది. సీతామాతను సగౌరవంగా రామప్రభుకు అప్పగించండి. అసంభవం, అది ఎన్నటికీ జరగదు విభీషణ. అన్నా, పొరపాటున కూడా రాముడు సాధారణ పురుషుడని ఎంచవద్దు. ప్రపంచంలో ఎంతటి అసాధారణ శక్తివంతుడైన రామపాదం గోటికైనా సాటి. ప్రసంగి, నువ్వు నా తమ్ముడివి కాకపోతే ఈ పాటికే నీ తల తెగవేసేవాణ్ణి. నువ్వు తమ్ముడివి కాదు, శత్రువువి. వెళ్ళిపోరా, వెళ్ళిపో. రాముడి కాళ్ళ దగ్గరే పడిచావు. సర్వసేనతో దక్షిణ సాగర తీరం చేరుకున్నాం, కాని శ్రమంతా నీరు కారిపోయేలా ఉంది. ఇంతటి మహాసముద్రాన్ని ఈ సేన దాటేదెలా?
ఈ సముద్రాన్ని దాటడం ఎలా ప్రభు? సముద్రుణ్ణి ప్రార్థిద్దాం, దారి చూపించమని కోరుతాం. ప్రియా మండోదరి. ప్రభు, మీ పంతం పట్టుదల వల్ల మన అక్షకుమారుడు బలైపోయాడు. లంక నాశనం అయిపోతుంది. ఇప్పుడు మరది విభీషణ్ణి రాజు నుండి వెళ్ళగొట్టారు. ఏమిటిది, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? సీతా స్వయంవరంలో నాకు జరిగిన పరాభవాన్ని మర్చిపోలేను. ఆ పరాభవానికి ఇదా ప్రతీకారం? వాళ్ళకి బదులు మనం ధ్వంసం కావడమా? ధ్వంసం కాము, వాళ్ళనే ధ్వంసం చేస్తాము. శ్రీరామచంద్ర ప్రభువు దీక్ష వహించి దారి చూపుమని సాగరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంతలో రాజా సుగ్రీవ, ఆ వస్తున్నది విభీషణుడు, రావణుడి తమ్ముడు. ప్రభు, నా సోదరుడు రావణుడు చేసిన దుర్మార్గానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. లంకా రాజ్యభూషణ విభీషణ, ఇక నీ స్థానం ఇదే. ధన్యోస్మి ప్రభు. అన్నా, నేటికి 3 రోజులు గడిచినవి. నీ ప్రార్థననే ఆ సాగరుడు మన్నించడం లేదు. వినతి మన్నించకపోతే మార్గాంతరం తప్పదు. ఓ ఈ సముద్రుడా, దారి చూపు, లేదా నిన్ను ఛేదించే బాణం సిద్ధం. హే ప్రభు, పాహిమాం పాహిమాం. స్వామి, నేను నీవే విధించిన ప్రకృతి నియమాలకు అధీనుడను. నీవు అఖండ జలాన్ని ఖండిస్తే నా గర్భంలోని కోటానుకోట్ల సాగర జీవాలు బలైపోతాయి. సముద్రదేవ, మరి మా సేన ఆవలి తీరం చేరేదెలా? స్వామి, నీ సేనలో నలుడు నీలుడు అనే నిర్మాణ శిల్పులిద్దరున్నారు. వారు రాళ్లతో సేతువును నిర్మించగల సమర్థులు. రామనామ మహిమతో రామసేవకై నేను మీరు విసిరే బండలే కాదు, కొండలను సైతం తేల్చి నిల్పగలను. మంచిది, కానీ నేను సంధించిన బాణం వృధా కాకూడదే. దీన్ని ఎటు ప్రయోగించాలి? ధూమకల్ప అనే అగ్నిపర్వతం ఒకటే నీ బాణశక్తిని భరించగలదు ప్రభు. శిలలపై శ్రీరామనామాన్ని చెక్కి వారధ నిర్మాణం కోసం సముద్రంలోకి విసిరారు. సముద్రుడిచ్చిన మాట ప్రకారం నీటిపై రాళ్లన్నీ తేలుతున్నాయి. లక్షల వానరులతో పాటు ఉడత కూడా సాయం చేసింది. వారధి సిద్ధమైంది. శ్రీరామనామాన్ని జపిస్తూ సమస్త వానర సేన వారధిపై నడిచి లంకలో ప్రవేశించారు. దుష్ట సంహారానికి ఇది ఆరంభం. మహారాజా, వానర సేన లంకలోకి వచ్చేసింది. రాణి మృత్యుగుండంలోకి దూకి చావని. మహారాజా మన్నించాలి, ఒక్క వానరం నిన్న లంకా నగరాన్ని తగలబెట్టి ఎగిరిపోయింది అంటే నేడు పెద్ద వానర సైన్యం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ప్రభు. మూర్ఖుడా, ముసలి మంత్రి, నువ్వు కూడా విభీషణుడిలా వాగుతున్నావు. నీలాంటి పిరికి పందలు నాకు వద్దు. వెళ్ళిపో. రావణుడు తన కోటపై నుండి రాముడి వానర భల్లూక సేనలను చూసి కలవరపడ్డాడు. ఎదురుగా ఉన్న రావణాసురుని చూసి సుగ్రీవుడు తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కోతి, నన్ను చంపాలనే రారా? చంపు ఇక్కడ. అక్కడ కాదురా, ఇక్కడ. ప్రభు, మిత్రమా, నీ వంటి మహారాజుకి ఇంత ఆవేశమా? సరే, నా కోసం ఈ సాహసం చేశావు, నాతో ఒక్క మాటైనా చెప్పవా? ఒంటరిగా శత్రువు మేడ మీదికి దూకే సాహసం ఎలా చేయగలిగావు? క్షమించండి ప్రభు. కాస్త ఆలోచించు, నువ్వు ఒంటి చేత్తో రావణుణ్ణి చంపగలిగితే మనకింత సైన్యం ఎందుకు? ఇలాంటి తొందరపాటు చర్యలతో విజయం చేకూరదు.
ప్రతిదానికి ఒక పథకం పద్ధతి కావాలి. సేనాపతి, సేనలో నాయకులను పిలవండి. యోధులారా, మీ మీ మార్గాలను చెప్పండి. అన్న, ఇక ఆలస్యం చేయకుండా మనం వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలి. ఇప్పుడే కాదు లక్ష్మణ, తన తప్పు తెలుసుకోవడానికి ఆ రావణాసురుడికి మరొక అవకాశమైనా ఇచ్చి తీరాలని నాకు అనిపిస్తోంది. బహు చక్కని ఆలోచన, కానీ దూతగా ఎవరిని పంపాలి? ప్రభు, వాలిపుత్రుడు అంగదుడు తగిన రాయబారి, సమయోచితంగా చక్కగా మాట్లాడగల సమర్థుడు. కుమార అంగద, రామదూతగా రావణ సభకు నీవే వెళ్ళు. ఇది నా భాగ్యం ప్రభు. విజయుడవై తిరిగిరా అంగద. ఈ సభకు రావడానికి నీకెన్ని గుండెలు రా వానరా? మీ రాక్షస రాజ్యంలో ఒక రాయబారితో ఇలాగే మాట్లాడతారా? మొదట ఆసనం చూపించండి. ముందు వచ్చిన పని చెప్పరా? రామదూతగా ఆసనంపై కూర్చుని చెప్తాను. జై శ్రీరామ్. సరే చెప్పరా వానరా. నీతో యుద్ధానికి శ్రీరామ ప్రభు సేనతో సిద్ధంగా ఉన్నారు. నీకిదే చివరి అవకాశం. చేసిన తప్పుని ఒప్పుకో. ఏమి? శ్రీరామ ప్రభువుని క్షమాపణ వేడుకో. అసంభవం, అది ఎన్నటికీ జరగదు. నీ లంకారాజ్యం సర్వనాశనం కాబోతోంది. నా మాట విను, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే సీతామాతను విడిచిపెట్టు. నువ్వు చేసిన తప్పుకు శ్రీరామ ప్రభువుని క్షమాపణ అడుగు. భటులారా, వీణ్ణి బయటకు విసిరేయండి. జై శ్రీరామ్. మకుటం లేని మహారాజా, పట్టుకోండి, పట్టుకోండి ఆ కోతిని. నన్ను పట్టగల మొనగాడు ఈ భూమి మీదే లేడు. నన్ను కాదు, నా కాలు కదపండి చాలు. రామచంద్ర ప్రభు ఆ కిరీటాన్ని సగౌరవంగా విభీషణుడికి అప్పచెప్పాడు. అక్కడ రావణ సభలో మహాబలవంతులందరూ అంగదుడి కాలు పట్టి కదపబోయారు. అందరికీ చెమటలు పడుతున్నాయి. అంగదుడి కాలుని అంగుళం కూడా కదల్చలేకపోయారు. ఇంకెవరూ లేరా? నేనున్నాను. నీ కాలు పట్టడం కాదు, విరిచేస్తాను. మూర్ఖుడా, నా కాలు కాదు, మా రామప్రభు పాదాలు పట్టి వేడుకలు తరించు. నీ చావు నీవే కొని తెచ్చుకుంటున్నావు. ఇక రణరంగంలోనే కలుద్దాం. జై శ్రీరామ్. దేవి, రావణ ప్రభువు రాముడి సంధి మాటలకు లొంగలేదు. ఇక యుద్ధం తప్పదు. రేపు సూర్యోదయంతోనే సంగ్రామ భేరి. చిత్తం ప్రభు. లంకని నాలుగు వైపులా ముట్టడి చెయ్యాలి. నలనీలులారా, మీరు తూర్పు ద్వారం గుండా దండెత్తండి. అంగదా, నీవు దక్షిణ దిశ, హనుమ పశ్చిమం. సుగ్రీవ ప్రభువు ముఖ్య సేనతో కేంద్రంలో నిలుస్తాడు. లక్ష్మణుడు, నేను ఉత్తర దిశగా దండెత్తుతాము. యోధులారా, పోరాటం ఏ క్షణాలైనా ఆరంభమవుతుంది. నీవు పూర్వద్వారం, నీవు దక్షిణం. మేఘనాద, నీవు పశ్చిమం. మహోదర, నీవు నాలుగు దిశలు పరికించి ఎత్తుకు పైఎత్తులు వెయ్యాలి. రామనామం ధరించిన రాళ్లే ఆయుధాలుగా చేసుకుని వానరులు విజృంభించాడు. ఈ విధంగా లోక భీకరమైన మహాసంగ్రామం ఆరంభమైంది. అసురులు, వానరులు హోరాహోరీగా పోరాడసాగారు. నేను నా గదాయుధంతో విజృంభించి వేలాది రాక్షసులను విసిరి కొడుతున్నాను. మరో పక్క మేఘనాథుడు, లక్ష్మణుడు ఢీకొండం చూశాను. ఇద్దరికిద్దరు అసమాన్య రణధీరులు, ఒకరికొకరు తీసిపోరు. అంతలో మేఘనాథుడి విషబాణానికి లక్ష్మణుడు స్పృహ తప్పి నేల కొరిగాడు. ప్రభు, మేఘనాథుడి శరాఘాతమే లక్ష్మణుని స్పృహ కోల్పోయేలా చేసింది. హా లక్ష్మణ, ఇదేమి ఘోరం సోదరా! నేనేం చెయ్యాలి? నిన్నీ స్థితిలో నేను చూడలేను. అయ్యయ్యో ప్రభు, మీరు ఇలా తల్లడిల్లిపోవడం నేను తట్టుకోలేను. ప్రాణం పోసే అమృతం కోసం భూమ్యాకాశ లేఖం చేస్తాను. లంకలో సుషేణుడనే వైద్యుడున్నాడు, తీసుకురా హనుమా.
వ్యవధి తక్కువగా ఉంది. వైద్యుడు తీసుకురావటానికి ఒకే ఒక ఉపాయం ఉంది. విషగోర, ఈయనకు ప్రాణదానం చేయండి. ఆయనకి ప్రాణదానం చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి స్వామి. సృష్టిలో ప్రాణం పోయగల సంజీవిని ఔషధి రసాన్ని సూర్యోదయంలోగా తెచ్చి అతనితో తాగించగలగాలి. సంజీవిని ఎక్కడ లభిస్తుందో నాకు తెలియని వైద్యశ్రేష్ట. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ద్రోణగిరిపై లభిస్తుంది. కానీ ఆ సంజీవిని ఔషధాన్ని గుర్తుపట్టడం ఎలా? అది స్వయం ప్రకాశం, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. హిమగిరులు చాలా దూరం, వ్యవధి చూస్తే తక్కువ. జై శ్రీరామ్. ప్రణామం. ద్రోణ పర్వతం ఏ ప్రాంతంలో ఉందో దారి తెలుపుతారా? తప్పకుండా. ముందు దాహం తీర్చుకొని సేదతీరు. అదిగో చూశావుగా, ఆ కొలనులోకి దిగి కళ్ళు మూసుకుని నీరు త్రాగు. కృతజ్ఞుణ్ణి. వందనాలు వానరవీరా. నేనొక శాపగ్రస్తనైన నర్తకి ధాన్యమలిని, మీ మేలు మర్చిపోలేను స్వామి. ఆ దొంగ ఋషితో జాగ్రత్త. వాడు రావణాసురుడి బంటు, నిన్ను చంపడానికి వచ్చాడు. హాయ్ హాయ్ వానరా, అప్పుడే తిరిగి వచ్చేసావే. రా కూర్చో, నా ఆతిథ్యం పుచ్చుకో. ముందు నా ఆతిథ్యం నువ్వు పుచ్చుకో. నా మర్యాద తిక్క కుదిరిందా? జై శ్రీరామ్. ఆ తర్వాత హిమాలయాలు చేరేంత వరకు నేను ఎక్కడా ఆగలేదు. ఆశ్చర్యం, చూస్తుంటే ఇక్కడ అన్నీ వెలిగిపోతున్నాయి. కానీ ఇందులో సంజీవిని ఔషధి ఎక్కడ? నేను వెంటనే నిర్ణయించుకున్నాను. ఉదయం కావస్తుంది, మన హనుమంతుడు ఇంకా రాలేదే. సుషేణ, సంజీవనని గుర్తించలేక కొండనే ఎత్తుకొచ్చాను. స్వయంగా తమరే చూడండి. లక్ష్మణ, నా తమ్ముడు కుంభకర్ణుడెక్కడ? అతన్ని నిద్ర లేపండి. వీడు కుంభకర్ణుడు, రాక్షసులే భయపడేంత ఘోర అసురుడు. తిండిబోతు నిద్రమోతు, 6 నెలల కాలం నిద్రపోతుంటాడు. లేవగానే తిండి, తినగానే నిద్ర. కుంభకర్ణుణ్ణి నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడ్రా నన్ను నిద్ర లేపింది, నా నిద్ర పాడు చేసింది? కుంభకర్ణ, రాముడు మన పైకి దండెత్తి వచ్చాడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఎందుకు? ఎందుకన్నా? నేనతడి భార్యను అపహరించాను. ఓరి మూర్ఖుడా, ఎంత ఘోరం చేశావు! కొంపకి కొరువు పెట్టుకోకు, రామ పత్నిని రామునకు అప్పగించు. కుంభకర్ణ, నాకు బుద్ధులు చెప్పకు. కాదు రావణ, సత్యాన్ని యుద్ధంలో జయించడం అసంభవం. కుంభకర్ణ, పిరికి పందలా మాట్లాడకు. అంత ప్రాణభయమైతే పోయి ఆ రాముడి కాళ్ల మీద పడు, నన్ను నడి సముద్రంలో ముంచు. సోదరా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. సరే, వెంటనే రణభూమికి వెళ్తాను. విభీషణ కుశలమా? అన్నా, అన్నదమ్ములమై ఉండి మనం శత్రుపక్షాలలో పోరాడటం చాలా బాధగా ఉంది. నన్ను లంక నుంచి పంపించి వేశాడు. విభీషణ, నువ్వు భాగ్యశాలివి, శ్రీరాముడి పక్షాన పోరాడే అదృష్టం నీది. వెళ్ళి నీ ధర్మాన్ని నిర్వర్తించు. యుద్ధభూమిలో కుంభకర్ణుడు విజృంభించాడు, భీభత్సం సృష్టించాడు.
దాడి చేయడానికి వచ్చిన వానరులను కొట్టాడు, కొరికాడు, నవిలాడు, చివరకు మింగాడు. వానరులంతా బెంబేలెత్తిపోయారు, హడలిపోయారు. బాణంతో కుప్పకూలిపోయాడు. కుంభకర్ణుడు ఇంకా తిరిగి రాలేదా? రారు ప్రభు, ఘోర వార్త. రాముడు కుంభకర్ణుణ్ణి వధించాడు. కుంభకర్ణ సోదర, బాధపడకండి తండ్రి గారు, చిన్న ఆయనకి రణభూమిలో రక్త తర్పణం నేను. మేఘనాథుడు సంగ్రామ సీమలో అగ్నివర్షం కురిపించాడు. మేఘనాథుడు కోపోద్రిక్తుడై మా వానర సేనపై సర్పాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు రామ ప్రభువు గరుడరాజును తలచుకున్నాడు. ఆ సర్పాల్ని గరుడరాజు కీటకాల్లా చెదరగొట్టాడు. ఏమిటా ఆలోచన విభీషణ? ప్రభు, మేఘనాథుడికి మంత్రతంత్రాలు తెలుసు. ఇప్పుడు పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. అతడి జపహోమాలను పాడు చేయాలి. అది పూర్తయితే అతడిని జయించడం అసాధ్యం. అది నేను చూసుకుంటాను. అవశ్యము లక్ష్మణ, వెంటనే వెళ్లి వాడి యజ్ఞాన్ని భంగం చెయ్యి. ఓం నమః శివాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. ఓం ధన్వంతరాయ నమః. నా హోమాన్ని మైలపరిచారు. జయ శ్రీరామ్. హే పాతాళ భైరవి అవాహయామి, పాతాళ రాజాయ నమః. మహిరావణుడి ప్రణామాలు. పాతాళ ప్రభువు మహిరావణ, నేను సంకట స్థితిలో ఉన్నాను. నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి ప్రభు. సంగ్రామంలో కుంభకర్ణుణ్ణి, మేఘనాథుణ్ణి రాముడు సంహరించాడు. ఈ యుద్ధంలో నేను జయించడానికి నీ సహాయం కావాలి. ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి మహారాజా. ఆ రామ లక్ష్మణులను పాతాళానికి తీసుకువెళ్లి భైరవికి బలి చెయ్యి. ప్రతి రాత్రిలాగే నా తోకను కోటగా చేసి స్వామివారికి కాపలా కాస్తున్నాను. ఇంతలో ఎవరది? విభీషణుడా, ఇంత రాత్రి వేళ? సముద్ర తీరాన దైవ ప్రార్థనకు వెళ్ళాను, జాగైంది. ప్రభు, రామ లక్ష్మణ ఏమయ్యారు? హనుమా, రామ లక్ష్మణులు కనిపించడం లేదు. ఇది అసాధ్యం. కోటలోకి అపరిచితులు ఎవరైనా వచ్చారా? లేదు, ఒక్క విభీషణుడు మాత్రమే వచ్చాడు. నేనా? నేను సాయంత్రం నుండి రామప్రభుతోనే ఉన్నానే, బయటకు వెళ్లలేదే. అంటే ఇది మాయావి మహిరావణుడి పని అయి ఉంటుంది. మహిరావణుడా? ఎలా ఉంటాడు? ఎక్కడ దొరుకుతాడు? పాతాళలోకంలో తంత్రమంత్ర పాపాల భైరవుడు. ఎక్కడికి వెళ్తున్నావు?
ఎవరు నువ్వు? ముందు నువ్వెవరవో చెప్పు. నేను మకరధ్వజుణ్ణి, హనుమంతుని పుత్రుడను. ఇది అసంభవం బాలక, ఎందుకంటే హనుమాన్ ఆజన్మ బ్రహ్మచారి. కావచ్చు. ఒకరోజు హనుమంతుడు సరస్సులో స్నానం చేస్తుండగా ఆయన వజ్రదేహం నుండి ఓ చెమట చుక్క రాలింది. దానిని ఒక ముసలి మింగడంతో ఆమె కడుపున మకరధ్వజుడిగా నేను జన్మించాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ హనుమంతుణ్ణి నేనే కుమార. ఆ ప్రభు రాముడు లక్ష్మణుడు ఎక్కడ బందీలుగా ఉన్నారో చెప్పగలవా? ఎవరో తెలియదు కాని ఇద్దరు చక్కని రాకుమారుల్ని మహిరావణ ప్రభువు తీసుకువచ్చారు. ఈ రోజు రాత్రి వారిని కామనామాతకు బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు కుమార. అసాధ్యం. మహిరావణుడు నా ప్రభు, ఆయనకి ద్రోహం చేయలేను. నువ్వు లోనికి వెళ్లాలంటే ముందు నన్ను జయించాలి. అయితే రా, తలబడు. కుమారా, నీ ధైర్యాన్ని సేవా నిష్ఠని మెచ్చుకుంటున్నాను. నీ ధర్మం నువ్వు పాటించావు, ఇక నా కర్తవ్యం నాది. జై శ్రీరామ్. కామ్నా, నీ దాసుడు మహిరావణుడు నరవీరులను బలివేస్తున్నాడు, అందుకో. మీ అంతిమ ఘడియల్లో మీ ప్రియజనులను తలుచుకోండి. మా ప్రియజనులు మా వెంటే ఉన్నారు. ప్రణామం ప్రభు. ఆ క్రింద పడి ఉన్నదెవరు? మకరధ్వజుడు, నా కుమారుడు. నీ పుత్రుడా? ఇలా బంధనాలతో పడి ఉన్నాడేమిటి? తప్పలేదు ప్రభు. తగదు హనుమ, ఇతణ్ణి విడిపించి ఈ పాతాళలోకానికి రాజును చెయ్యి. మీ ఆజ్ఞ ప్రభు. కుమార, నీ కర్తవ్య పాలనే నీకు రక్ష. రామచరణ తేజస్వివై వర్ధిల్లు. ఇక మిగిలింది శివభక్తులైన రావణాసురుడు మాత్రమే. అతనికి ఒక్కటే మార్గం, స్వయంగా తానే యుద్ధరంగానికి వచ్చి పోరాడటం. జయ జయ కరుణాభే శ్రీ మహాదేవ శంభు.
నమశివాయ. చివరి దశలో ఉంది. పోరాటం హోరాహోరీగా సాగుతుంది. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఆహాకారాలు, రక్త ప్రవాహాలు, మృత్యు దేవత కరాళ నృత్యం. ఎలాగైనా విజయం సాధించాలని రథంతో సహా ఆకాశానికి ఎగిరాడు రావణాసురుడు. ఎన్నో ఏళ్ల తప ఫలితంగా ఆర్జించిన మాయాశక్తులతో విజయమో వీరస్వర్గమో అన్న రీతిలో పోరాడుతున్నాడు ఆ మాయావి. అంతలో దీవినించి అటు చూడు ప్రభు, ఈ రథం ఎవరిది? ప్రభు, ఇంద్రదేవుడు వందనాలు అర్పిస్తూ ఈ దేవరథాన్ని పంపించారు. దయతో అధిరోహించి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. నేను అమరుణ్ణి రామ, నన్ను నీవు చంపలేవు. అతడికి నాభి వెనక అమృత భాండం ఉంది, దానిని కొట్టాలి ప్రభు. ఈశ్వర రూపానివైన నిన్ను నేను నేనెందుకు గుర్తించలేకపోయాను? శ్రీరామ, నీవు విష్ణువు అవతారానివి, ఈ పాపిని క్షమించుదేవా. విభీషణ, రావణ బ్రహ్మకు రాజలాంఛనాలతో ఉత్తరక్రియలు జరిపించాలి. హనుమ, నీవు నగరంలోకి వెళ్లి విభీషణ పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. అవశ్యం ప్రభు. హనుమ, ముందుగా శ్రీరామ విజయవార్తను సీతామాతకు అందించు. స్వాగతం ప్రభు. రాజైన విభీషణుడు తన తొలి నిర్ణయం ప్రకటించాడు. నేను భక్తితో సీతామాతను శ్రీరాముల వద్దకు చేర్చుతాను. ఆమెకు జరిగిన అపచారాలకు ఈ రాజ్యపాలకుడిగా క్షమాపణ చెప్తున్నాను. వానర సేనా సముద్రం ఆనందంతో పరవులు తొక్కుతోంది. సీతారాములు కలిసే మహోజ్వల శుభగడి అయింది. అందులో మేము సమ్మిళితమైనామన్న ఆనందం, గర్వం. ఇంతలో విభీషణుడు వైదేహిని సర్వాభరణాలతో మహాలక్ష్మిలా అలంకరింపజేసి తీసుకువచ్చాడు. సీతారాముల కలయికతో మా జన్మ ధన్యమైంది. కాని అంతలో ఎవరూ ఊహించనిది జరిగింది. సీతారాముడు ఆనందించిన రాజారాముడు అంగీకరించలేదు. పరుని పంచన 10 మాసాలున్న సీత రాముని పత్ని కావచ్చు గాని రాజుకి రాణి కాలేదట. ఆమె పవిత్రతకి అగ్ని పరీక్ష తప్పలేదు. అగ్నిలో కాలిన బంగారంలాగే సీతామాత స్వచ్ఛంగా పవిత్రంగా నిలిచింది. రామయ్య సీతమ్మ తల్లిని మనసారా స్వీకరించాడు. సీత, ఈ సృష్టిలో ఇంతకంటే సుందర దృశ్యం, అద్భుత క్షణం మరొకటి లేదనిపించింది.
అన్నగారి పాదుకల్ని సింహాసనంపై నిలిపి 14 ఏళ్ళు అయోధ్యను పాలించిన భరతుడు రాముడు రాగానే ఆయనకు పాదాభివందనం చేశాడు. తమ్ముడా, కుశలమేనా? అన్నయ్య, ఇక మన రాజ్యాన్ని పాలించు. ఈ పట్టాభిషేకం రాముడికి మాత్రమే కాదు, అన్నదమ్ముల ప్రేమానురాగాలకి, పితృవక్ష పరిపాలనకి, మానవునిలోని దేవునికి, సర్వ మానవాళికి జరుగుతోంది. ప్రపంచంలో నిజమైన తొలి ఉత్సవం ఈ శ్రీరామ పట్టాభిషేకం. పవనిపుత్ర హనుమ తల్లి, ఈ కానుకను స్వీకరించు. ఇందులో లేదు, ఇందులోనూ లేదు, మరి ఇందులో? హనుమ, ఏమిటి చేష్ట? ఆ హారంలో ఒక్కొక్క ముత్యం ఒక మహారాజ్యం కన్నా విలువైనది. అలాంటిది నువ్వు ఆ హారాన్నే తెంపి తుంపిపోస్తున్నావు. ఈ హారం వేరెవరికైనా విలువైనది కావచ్చు విభీషణ, నాకు మాత్రం కాదు. ఎందులో సీతారాములు కొలువై ఉంటారో అదే నాకు విలువైనది, అత్యంత అమూల్యమైనది. అయితే మరి నీ దేహం? నీ దేహ దేవాలయంలో రాముడున్నాడా? నేను కూడా నీకు కానుక ఇస్తాను హనుమ. వేరే కానుకలు ఎలా స్వామి? మీ పాద సేవా భాగ్యమే నాకిచ్చే కానుక. శ్రీరామ పాద సన్నిధే నా స్థానం, ఆ స్థానం శ్రీరామ. భవిష్యత్ దుష్టుల నుంచి భూదేవిని రక్షిస్తూ నువ్వు చిరంజీవిగా ఉండు హనుమ. దుష్టుల్ని శిక్షిస్తూ, శిష్టుల్ని రక్షిస్తూ, ప్రాణికోటిని కాపాడుతూ చిరంజీవినై ఇక్కడే ఉంటాను. పర్వతం తెచ్చిన వైనం చూసిన ప్రజల జన్మం.